ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని రాష్ట ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని రాష్ట ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న వేపగుంట ప్రాంతం నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి, పెందుర్తి శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం శాసనసభ్యులు గణేష్, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గానికి సంబంధించిన ప్రజలైతే పూర్తిగా అవమానిస్తూ ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి మాట్లాడేటువంటి పదాలు కూడా మనందరం కూడా విన్నాం. మరి ఈ నియోజకవర్గంలోనైతే ఒక దళిత మహిళను వివస్త్రణ చేసి వాళ్ళ భూ కబ్జాలు కట్టుగా ఉంటుందని అవమానించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభ, బీసీ గర్జన సభలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి పెద్ద నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమం, ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఇప్పటికే అనేక సభల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూడడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలన్నింటికి కూడా అధిక ప్రాధాన్యతని కల్పిస్తూ రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే ఆ 25 మంది మంత్రుల్లో 17 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకి ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉప ముఖ్యమంత్రులుగా ఎస్టీకి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సాచురేషన్ మోడ్ లో అన్ని కుటుంబాలకు కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు విషయాన్ని ఈ కాసేపట్లో జరిగేటువంటి ఈ సభవరం 3 రోజుల కోటలో జరిగేటువంటి బహిరంగ సభలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మీ శాసనసభ్యులు